పేద గ్రామీణ ప్రజలకు వ్యవసాయ కూలీలకు పట్టడన్నం పెట్టే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కుదించడం అన్యాయమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళపుల్లయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవిలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టం రక్షణ సదస్సు ఆదివారం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జొన్నలగడ్డ వెంకమరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాధయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో మండలం నుంచి పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలు హాజరయ్యారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తూ నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని నాయకులు ఆరోపించారు. ఉపాధి హామీ పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలపై ప్రత్యక్ష పోరాటానికి దిగనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దుంపల ఏడుకొండలు, ఆసాది మల్లమ్మ, పెద్దపూడి వెంకయ్య, బి మోహన్ రావు, షేక్ సలాం సాహెబ్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, ఈరోజు ఉపాధి హామీ చట్టం అనేటువంటిది భారతదేశంలో వ్యవసాయ కార్మికులకు ప్రత్యేకంగా పని లేని రోజుల్లో పని కల్పించడం కోసం చేసినటువంటి చట్టం. దీని ఈ చట్టం వెనకాల చాలా ఉద్యమ చరిత్ర ఉంది. ఆ ఉద్యమ చరిత్రలో చాలామంది పేద వ్యవసాయ కార్మికులు, పేదవాళ్ళు పోరాడితే అదేవిధంగా వామపక్ష పార్టీలకి 2004లో 64 మంది ఎంపీలు గెలిచినటువంటి సందర్భంలో ఈ చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అందువల్ల వారి కృషి ఫలితం ఈరోజు మనం ఈ చట్టం. అయితే ఈ చట్టం ఇటీవల కాలంలో చరిత్ర మనం పరిశీలిస్తే అనేక గ్రామాల్లో వ్యవసాయ పనులు లేని రోజుల్లో వ్యవసాయ కార్మికులకి పని కల్పిస్తామన్నటువంటి మాట అవసరమే. కానీ ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 9 సంవత్సరాల కాలంలో ఈ చట్టానికి కేటాయించాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా పూర్తిగా క్రమేపి సంవత్సరం అది తగ్గిస్తూ దానికి ఒక రకంగా తూట్లు పొడిచేదానికి ఈ పథకాన్ని, ఈ చట్టాన్ని లేకుండా చేయడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంది. ఇది ఒక రకంగా పేదవాళ్ళకి ఆ రూపంలో కూడా పని దొరకకూడదు, ఆ రూపంలో కూడా తిండి సంపాదించుకోకూడదు అనేటువంటి కక్షతో ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. చేసేటువంటి ఈ ప్రయత్నాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖండించడం లేదు. దానికి కావాల్సినటువంటి రక్షణ కల్పించాలనేటువంటి మాట కూడా, నిధుల్ని కేటాయించాలా, రక్షణ కల్పించాలనేటువంటి మాటని ఈ మన రాష్ట్ర ప్రభుత్వం అనడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ విషయం మీద మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా విచారకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. అందుకని వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఏకమై ఈ చట్టాన్ని మనం నిలబెట్టుకుంటే తప్ప ఈరోజు మనకు ఇంకొక దారి లేదు అనేటువంటి మాటని మేము ఈ సదస్సు సందర్భంలో చెప్పాలనేటువంటిది, తెలియజేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. కాబట్టి దీన్ని వ్యవసాయ కార్మికులు పేదరై పేరు మంగళ పుల్లయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు వ్యవసాయంలో బాగా యాంత్రీకరణ జరిగిపోయి వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి వ్యవసాయ కార్మికులకు ఈరోజు పనిదినాలు తగ్గిపోయింది. 365 రోజులు కనీసం 30 రోజులు కూడా వ్యవసాయంలో పనులు లేక అందరూ వ్యవసాయ రంగం అంటే వదులుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో 2007లో ఆనాడు UPA 2 గవర్నమెంట్లో ఉపాధి హామీ చట్టాన్ని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చి పనులు కోల్పోతున్న వ్యవసాయ కార్మికులకు ఒక కుటుంబానికి 100 రోజులు పని చూపించే బాధ్యతనే ప్రభుత్వం తీసుకున్నది. ఈ చట్టంలో ఆ రోజు పరిస్థితిని బట్టి 100 రోజులు పని చూపించాలా, ఒకరోజుకి 187 రూపాయలు కూలి ఇవ్వాలని ఆ రోజు చట్టం చేశారు. ఈ చట్టాన్ని కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఇచ్చి ఎక్కడ అవినీతికి పాల్పడకుండా వాళ్ళకు పనులు కల్పించి సంవత్సరంలో ఏ కాలంలోనైనా సరే పనులు లేని కాలంలో పనులు చూపించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక చట్టం చేశారు. అది కమ్యూనిస్టులు ఎంపీలుగా ఉండి వామపక్షాల బలంతో వ్యవసాయ కార్మికుల స్థితి జీవితాలు బాగుపడాలని చెప్పి చట్టం చేశారు. మరి ఆ చట్టాన్ని ఈరోజు ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ కానీ ఈ 10 ఏళ్ల కాలంలో ఆ చట్టాన్ని సర్వనాశనం చేయడానికి కంకణాలు కట్టుకున్నది. వాస్తవంగా ఈ చట్టం బాగా అమలు జరగాలంటే దేశం మొత్తం మీద వ్యవసాయ కార్మికులకు, పేదలకు జీవితాలు బాగుపడాలంటే ఈ చట్టానికి 240,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంది. దేశం మొత్తం మీద అక్కడ ఉద్యోగస్తులకు జీతాలు కానీ, కూలీలు కానీ, అన్ని పనులు చేయాలన్నా కూడా అంత అవసరం. కానీ ఈ సంవత్సరం నామమాత్రంగా 63,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. పోయిన సంవత్సరం బడ్జెట్లో 73,000 కోట్లు కేటాయించారు.
ఇది చాలా దుర్మార్గం. అంటే ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఇది పనికిమాలింది, దీనివల్ల ఉపయోగం లేదని చెప్పి ప్రజల్లో ఒక దీని మీద ఒక చెడ్డ దురభిప్రాయం కలిగి తీసుకొస్తున్నారు. అటు పోయి ఇటు వస్తారు కూలోళ్ళు, డబ్బులు తెచ్చుకుంటున్నారు, ఎంత బాధ అనవసరంగా డబ్బులు దారిపోస్తున్నటువంటి ఒక దురభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి దీన్ని పిచ్చుకొక్క ఇది ఉపాధి హామీ చట్టాన్ని కొట్టి చంపాలన్న విధంగా ఈ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం కంకణం కట్టుకుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి